హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే. ఈరోజు ఈ వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయిన రాగిడ్లీ చూపిస్తానండి. సేమ్ మన దాన్ని అది రవ్వ వేస్తాం కదా, బియ్యం రవ్వ, ఇది ఓన్లీ రాగి పిండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా మనం డైరెక్ట్ కూడా జావా అట్లా ఎక్కువ ఇష్టపడం కదా, ఇట్లా ఇడ్లీలాగైనా బాగుంటుంది చేసుకుని తినడానికి. దానికోసము ఏం కావాలి ఎలా చేయాలి చూపిస్తాను. వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి పెట్టి ఇలా అండి, మనం సేమ్ దానిలాగే ఉంటుంది. దీనికోసం నేను చిన్న టీ గ్లాస్తో మెజర్మెంట్ చూపిస్తాను. దీంతో మాకైతే 2 గ్లాసెస్ నేను మినప్పప్పు వేస్తాను, మాకైతే సరిపోతుంది 2 గ్లాస్ ఆఫ్ మినప్పప్పు. సేమ్ ఇడ్లీ రవ్వ, ఇడ్లీ రవ్వ ఎందుకు వేస్తున్నాం అది కూడా కొంచెమే అండి. మనం నార్మల్గా ఎక్కువ వేస్తాం కదా, నార్మల్ ఇడ్లీకి నేను హాఫ్ కంటే కొద్ది తక్కువ వేసాను. ఎందుకు ఈ ఇడ్లీ రవ్వ అంటే మనకు డైరెక్ట్ రాగి పిండితో అయితే చేతికి అతుక్కుపోతుంది, ఇడ్లీలు అతుక్కుపోతాయి. అలా అతుక్కుపోకుండా ఉండాలి అంటే మంచి ఇడ్లీ స్మూత్గా రావాలి అంటే కొంచెం మాత్రమే వేసాను ఇడ్లీ రవ్వ అనేది. ఇది 1-3 టైమ్స్ వాష్ చేసుకొని 4 అవర్స్ నానబెట్టాను. తర్వాత ఇది నైట్ 4 అవర్స్ నానాక నార్మల్ బ్యాటర్ చేసుకున్నాను. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ చేసుకున్నాను. దీంట్లో సేమ్ రవ్వ ఇడ్లీ రవ్వ పెట్టాను కదా, అది నానాక పిండుకుంటూ తీసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా. సేమ్ మనం వైట్ ఇడ్లీకి ఎలా వేస్తామో అలాగే, బట్ క్వాంటిటీ తక్కువ, చాలా తక్కువ. ఇది కొంచెం 1-3 స్పూన్స్ పడుతుంది, అంతే, ఎక్కువ కూడా కాదు. మనకి ఇడ్లీ అతుక్కుపోకుండా ఉండడానికి అంతే ఇది కూడా వేసేది. నెక్స్ట్ రాగి పిండి. మనకు రాగి పిండి ఎలా వేసుకోవాలంటే మనకు ఇడ్లీ పెట్టే కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా, మనకి ఇడ్లీ ఎలా పెట్టాలనేది. దాన్ని బట్టి నేను 1-5 స్పూన్స్ వరకు వేసుకున్నాను రాగి పిండి అనేది. ఈ రాగి పిండి మనం నైట్ అయినా కలిపి పెట్టుకోవచ్చు, లేదు మనం మార్నింగ్ ఇడ్లీ పెట్టే 1/2 అవర్ ముందైనా కలిపి పెట్టుకోవచ్చు, ఎట్లయినా బాగుంటుంది. కాకపోతే నైట్ నానబెడితే కొంచెం ఈజీగా మొత్తము కలిసిపోతుంది, మంచిగా నానుతుంది, ఇడ్లీలు కూడా స్మూత్గా వస్తాయి అనేసి. ఇలా అండి, కొంచెం సాల్ట్, ఎలాగ మనకి చట్నీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి పిండిలో కొంచెమే పడుతుంది. సాల్ట్ వేసేసి మరొకసారి కొంచెం బాగా కలుపుకొని ఓవర్ నైట్ నాననిచ్చాను బ్యాటర్ని. మనకి ఇడ్లీ పెట్టే కన్సిస్టెన్సీ ఇలా ఎట్లా ఉంటుందో మనకు తెలుసు కదా ఇడ్లీ పెట్టడము. అలా అండి, ఇది నైట్ అండి, నేను నైటే అంతా క్లీనింగ్ చేసుకుంటాను కిచెన్ అంతాను, మార్నింగ్ ఏమి ఎక్కువ పని లేకుండా. ఇది మార్నింగ్ వ్లాగ్. ఈ మార్నింగ్ పల్లి చట్నీ కోసం కొన్ని పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, 2-3 చుక్కల ఆయిల్ వేసేసి పల్లీలని దొరగ వేయించుకున్నాను. ఇది మార్నింగ్ అండి, ఇడ్లీ పెట్టే ముందు. ఇది చిన్న ఇడ్లీలు, బటన్ ఇడ్లీలు అంటారు కదా అవి, మా పిల్లలకి ఎందుకో ఇలానే నచ్చుతాయండి. పెద్ద దాంట్లో పెడితే ఎందుకో తినరు. ఇవి అయితే చాలా ఇష్టంగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, వాళ్ళకు అదొక హ్యాపీనెస్ కదా చిన్నగా ఉంటే పిల్లలకి. ఇలా నేను ఆయిల్ అంతా కొంచెం కొంచెం అప్లై చేసుకున్నాను 3 ప్లేట్స్కి. 3 ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసేసుకొని ఇడ్లీ పిండి పెడుతున్నాను. అలాగే మొత్తం 3 ఇడ్లీ ప్లేట్స్లో పిండి అనేది పెట్టుకున్నాను ఇడ్లీ కోసము, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం. పిల్లలకు కొంచెం వెరైటీ వెరైటీగా ఉంటే నచ్చుతాయి కదా, అందుకే నేను పెద్ద ప్లేట్స్ లేదు, వాళ్ళకు మాత్రము చిన్న ప్లేట్స్ యూజ్ చేస్తాను. వైట్ ఇడ్లీ పెట్టిన అంతే అండి, చిన్నవి యూజ్ చేస్తాను, అవైతే కొంచెం ఎక్కువ తింటారు ఇష్టంగా. ఇప్పుడు ఈ పల్లీలు చల్లారాక నేను ఇదైతే రైస్ కుక్కర్లో పెట్టు, మాకు దీనికి ఓన్లీ ప్లేట్స్ మాత్రమే వచ్చాయి, ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము. ఇది రైస్ కుక్కర్లో పెడుతున్నాను, కొన్ని వాటర్ వేసేసి ఆవిరి పెట్టాలి కదా, పెట్టుకుని రైస్ కుక్కర్లో పెట్టాను. దానికోసం చట్నీ పల్లీలు వేగాక పల్లీలను ఇలా మిక్స్ చేసుకొని తాలింపు చేసుకునేసి కలిపి పెట్టాను. చట్నీ అయితే రెడీ అయింది పల్లీ చట్నీ, ఇడ్లీలు కూడా రెడీ అయ్యాయండి.
ఒక 10 మినిట్స్ లో అయిపోతుందండి. చూడండి ఇడ్లీ, ఇవి చాలా స్మూత్గా కూడా ఉంటాయి, మనకు గట్టిగా అనేది రాదు. హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా రాగి ఇడ్లీలు. మనం డైలీ ఒకటే కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు అని చూపిస్తున్నాయి. ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటే చూడండి, ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్మూత్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.